కరోనా వైరస్ సామాన్యుల్నే కాదు సెలబ్రిటీలను సైతం షాక్కి గురి చేస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే బుల్లితెర నటుల దగ్గర నుంచి పెద్ద పెద్ద అగ్ర బాలీవుడ్ తారల వరకు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కరోనా బారిన పడిపోతున్నారు. అయితే కొంతమందికి విపరీతమైన లక్షణాలు కనిపించి ఆసుపత్రిలో చేరితే మరికొంతమంది హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ కరోనాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా బాహుబలి దర్శకుడు అలాగే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా కరోనా వచ్చింది. ఈ విషయాన్ని బాహుబలి దర్శకుడు స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకి కూడా కరోనా వచ్చినట్టు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నా కుటుంబ సభ్యులకు నాకు కొన్ని రోజుల క్రితం కాస్త జ్వరం వచ్చింది, దానికనే తగ్గిపోయింది, కానీ మేము పరీక్షను చేయించుకున్నాం, ఫలితాలు ఈరోజే వచ్చాయి, కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయాం, మాకు ఎలాంటి లక్షణాలు లేదు, అంతా బాగానే ఉంది, అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, దీనివల్ల మేము ప్లాస్మా దానం చేయగలుగుతాం అని రాజమౌళి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి చాలామంది సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు ట్విట్టర్ ద్వారా అలాగే మిగతా సాంఘిక మాధ్యమాల ద్వారా మీరు త్వరగా కోలుకోవాలని, మీరు త్వరగా కోలుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి విశ్వాసం తెలుపుతున్నారు. మరి మీరు కూడా రాజమౌళి కుటుంబం తొందరగా ఈ కరోనా నుంచి కోలుకోవాలి అని మీరు కనుక కోరుకున్నట్టయితే లైక్ చేసి కింద ఆయనకి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.